हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम टू अदिनम्मा चैनल. अदिनम्मा चैनल लो इवाल्टि स्पेशल एग् फ्राइड राइस नी चाला टेस्टी गा चेसुकोवच्चंडी. एप्पुडु चेसुकुने फ्राइड राइस ला काकुंडा मनमु एग् तो चेस्ते चाला मंचिदी, हेल्दी कूडा कदा फ्रेंड्स. पिल्ललु अवि तिनमु इवि तिनमु अनि मारं चेस्तू उंटारु, डैली करीस पेडुतू उंटे. अप्पुडप्पुडु इला फ्राइड राइस चेसि पेट्टंडि फ्रेंड्स. ओक्क मेतुकु कूडा वदिलिपेट्टकुंडा चाला चक्कगा तिंटारंडी. पिल्ललै कादु पेद्दवाळ्ळु कूडा चाला लैक् चेस्तारु. अदि एलागो चूसेयंडि. ओक बांडी पेट्टुकोनि दानिलोकि कोंचेम आयिल् वेसुकोनि मूडु एग्ल्नि वेसेसुकोंडि फ्रेंड्स. దానిలోకి ఒక టీ స్పూను మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేయండి ఫ్రెండ్స్. నేను మూడు ఎగ్గులు మాకు సరిపోయేంత వేసాను ఫ్రెండ్స్. మీరు ఎన్ని కావాలో ఇన్నే వేయాలని అయితే కొలత లేదు ఫ్రెండ్స్. ఎగ్స్ నాలుగైదైనా వేసుకోవచ్చు. నేను చూపించే రైస్కి సరిపోతాయండి ఈ ఎగ్స్. ఇలా మూడు ఎగ్గుల్ని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్టు కలుపుకోండి. ఇప్పుడు అదే బాండిలోకి మరికొంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి రెండు చెక్క వేసుకోండి ఫ్రెండ్స్. చిన్న ముక్క, చాలా చిన్నయే పట్టా వేసేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు 50% ఫ్రై అయితే సరిపోతుంది, అంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గితే సరిపోతాయి ఫ్రెండ్స్. దానిలోకి ఒక క్యారెట్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. కొంచెం క్యాబేజీ తురుము కూడా వేసుకోండి. క్యాబేజీని సన్నగా కట్ చేసి పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే హాఫ్ క్యాప్సికమ్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. నేను ఒకేసారి రైస్లోకి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఎగ్స్లోకి కూడా వేసినాము, చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు అనేది. ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత హాఫ్ ఒక టీ స్పూను సోయా సాస్ వేసేసుకొని దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపి ఒక టీ స్పూను మిరియాల పొడి వేసి అన్నం కూడా ముందుగా సిద్ధం చేసుకున్న అన్నాన్ని కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ రైస్ అనేది నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, బాగుంటాయి. బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ముక్కలు రైస్ బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మనకి స్ప్రింగ్ ఆనియన్స్ దొరికితే మాత్రం స్ప్రింగ్ ఆనియన్సే వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మార్కెట్లో నాకు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు ఫ్రెండ్స్. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ను కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.